गुड इवनिंग माय डियर यूट्यूब व्यूअर्स, माय वेल विशेस। आई एम सचिनारायण राजू। आई एम इनवाइटिंग द लेक्चरर्स हु आर ऑलरेडी एंगेज्ड एंड आर एमिंग टू जॉइन एज अ लेक्चरर इन ए कॉलेज, आर एमिंग टू स्टार्ट देयर ओन ऑनलाइन क्लासेस। दिस इज द रियल टाइम टू स्टार्ट देयर ओन एक्टिविटी थ्रू ऑनलाइन or to join with an institution. అయితే ఇప్పుడు వాళ్ళు కోవిడ్ సందర్భంగా అకాడమిక్ ఇయర్స్లో చేంజ్ వచ్చింది, తర్వాత విద్యార్థులు కూడా ఎంతవరకు కాలేజెస్కి అటెండ్ అయ్యి క్లాసెస్ వింటారనేది కూడా ఒక రకమైన డౌట్ ఏర్పడింది. అది కూడా కాకపోయినా కూడా నేను కామర్స్ విషయంలో చాలా రకాలుగా బేసిక్ లో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ అంటే మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో కానివ్వండి, తర్వాత జర్నలైజేషన్లో కానివ్వండి, ఐడెంటిఫికేషన్లో కానివ్వండి, ఇవాళ జూనియర్ ఎంట్రీ నుంచే మనకు అన్నీ స్టార్ట్ అవుతాయి. బేసిక్ అకౌంటెన్సీ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది జూనియర్ ఇంటర్ క్లాస్. కానీ ఎక్కడా కూడా మనకి అసలు బిజినెస్ గురించి కానీ, అకౌంట్స్ యొక్క మూమెంట్ గురించి కానీ, లెడ్జర్ యొక్క ఎఫెక్ట్ కానీ, దాని యొక్క అడ్వాంటేజ్ కానీ, తర్వాత అదర్ డెవలప్మెంట్స్ గురించి కానీ ఎక్కడా కూడా ఏ చాప్టర్లో కూడా పూర్తి నిడివిలో ఎక్కడ చెప్పిన దాకా లేవు. అయితే ఏమీ తెలియని విద్యార్థి అంటే 10th క్లాస్ నుంచి డైరెక్ట్గా వచ్చి అంటే కామర్స్ అంటూ ఏబిసిడీలు తెలియని విద్యార్థి ఎప్పుడైతే కామర్స్ క్లాసులో జాయిన్ అయ్యాడో అతనికి అయోమయ స్థితిలో ఫస్ట్ క్లాస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మనం ఏదైతే సిలబస్ను ఫ్రేమ్ చేశారో, సిలబస్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మేనేజ్మెంట్ ఏదైతే ఉన్న లెక్చరర్స్కి డ్యూటీ అప్పచెప్పారో, ఆ డ్యూటీని సక్రమంగా నెరవేర్చడం కోసం వాళ్ళ టైం అంతా దానికి ఖర్చు పెడుతున్నారు. కానీ ఇవాళ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్ కావాల్సింది ఏంటి, అసలు కామర్స్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, ఏది ఎలా స్టార్ట్ చేస్తే కామర్స్లో పూర్తి నిష్ఠావతులు అవుతారు, కామర్స్లో ఏ రకమైన డౌట్ ఏ క్లాసులోకి పోయినా, మీరు ఇంటర్మీడియట్ నుంచి బీకామ్కి పోయండి, బీకామ్కి పోయి ఎంబీఏకి వెళ్ళండి, ఎంకామ్కి వెళ్ళండి, ఎంఎఫ్ఏకి వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఈవెన్ సిఏకి వెళ్ళనివ్వండి, ఇవాళ కామర్స్ మీద మ్యాక్సిమం బట్టి విధానానికి అలవాటు పడిపోయారు. కానీ లోతులు తెలియని పరిస్థితి. ఎందుకంటే నేను గత 43 సంవత్సరాలు పైబడి నేను ప్రాక్టీస్లో ఉన్నాను, అకౌంట్స్లో అన్ని రకాల అధ్యయనాలు చేయాల్సిన అవసరం మాకు ఏర్పడుతుంది. ఎందుకంటే మేము ట్యాక్స్ ప్రాక్టీస్ కాబట్టి బిజినెస్ అకౌంట్స్ని రకరకాలుగా కన్వర్ట్ చేసి దాన్ని ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరాలు మాకు ఉంటాయి కాబట్టి, అటు బోత్ ది ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండ్ ది ఆర్గనైజర్స్. కాబట్టి ఏంటంటే అకౌంట్స్లో ఎటువంటి ప్రయోగాలు చేస్తే మనం దాని యొక్క పూర్తి ఎఫెక్ట్ను పొందగలుగుతామనే దాని మీద నేను నా వరకు నేను చాలా అధ్యయనాలు చేశాను. అసలు డెబిట్ క్రెడిట్కే ఒక మీనింగ్ తీసుకొచ్చి దాన్ని ఆ మీనింగ్నే ఇవాళ నా స్టూడెంట్స్కి చెప్పడానికి అలవాటు పడ్డాను. తర్వాత సింపుల్ వేలో అంటే ఎంట్రీని చూడంగానే దాన్ని తప్పు లొకేట్ చేయడమే కాకుండా తప్పుని రెక్టిఫై చేసుకునేంత శక్తి స్టూడెంట్కి ఇంటర్మీడియట్ నుంచి రావాలంటాను. ఎందుకంటే ఆల్ నేర్చుకునేది అక్కడే, కానీ ఆల్ నేర్పకుండా రకరకాలుగా ఈ బట్టి విధానంతో ఇంపార్టెంట్ చాప్టర్స్ను కూడా వదిలిపెట్టేసేసి నేర్పడానికి అలవాటు పడ్డారు. ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అనుకుంటున్నారు, చదువుతున్నారు, పాస్ అవుట్ అవుతున్నారు, బయటకు వచ్చి ఏ రకమైన ఉద్యోగానికి అర్హత లేని పరిస్థితుల్లో వాళ్ళు తిరుగుతున్నారు. ఇవాళ చాలామంది నేను డిఫరెంట్ ఏరియాస్ నుంచి నేను లెక్చరర్స్ కూడా నాతో మాట్లాడారు. కానీ మామూలుగా ఒక అకౌంటెంట్, ఒక జూనియర్ లెవెల్లో అకౌంటెంట్ కూడా పొందనటువంటి లోయెస్ట్ శాలరీ వాళ్ళు లెక్చరర్గా పొందటమే కాకుండా వర్క్ లోడ్ కూడా దానికి తగిన విధంగా ఉంటుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ తోటే వాళ్ళు లెక్చరర్గా ప్రవేశం చేయటమే కాకుండా వాళ్ళకి తెలిసిన విద్యని స్టూడెంట్కి చెప్పడానికి తంటాలు పడుతున్నారు. ఎందుకంటే ఒక టీచర్ వృత్తి కంటే గొప్ప వృత్తి ఇంకోటి లేదు. ఎందుకంటే డబ్బు సంపాదన పక్కన పెడితే ఒక తృప్తి ఎలా ఉంటుందంటే మనకు తెలిసిన ఎన్నో విషయాలు
అవతల వాడి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా మనం నేర్పడంలో ఒక రకమైన తృప్తి మనకు మిగిలిపోద్ది. దాంట్లోనే ఉన్న ఇది ఎందుకంటే ఎవరెవరికి చేతులు ఎత్తి నమస్తే సార్ అని చెప్పే విషయంలో కూడా రెండు చేతులు పెట్టి నమస్తే గురుగారిని పిలవగలిగిన స్టేజ్ ఒక లెక్చరర్కే టీచర్కే ఉంది. ఇంకెవరికి ఆ భాగ్యం దక్కదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా మీతో చదువుకున్న విద్యార్థి ఎప్పుడైనా మిమ్మల్ని పలకరిస్తాడు, మాస్టర్ బాగున్నారా ఎక్కడ కల్పించినా కూడా. కానీ మీరు విద్యార్థిని గుర్తుపెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నేను వందల మంది ఎన్నో సంవత్సరాలు పడి మీ దగ్గర విద్యను అభ్యసించిన వాళ్ళు, ఉత్తీర్ణులు అయిన వాళ్ళు, ఉన్నత స్థానాన్ని ఆక్రమించిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ మీరు ఇక్కడే ఉంటారు. ఇవాళ జాబులు అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఇవాళ కామర్స్ని ఒక డిఫరెంట్ వేలో అంటే ప్రాక్టికల్ వేని చొప్పించి ప్రాక్టికల్గా క్లాసెస్ని చెప్తే ఎలా ఉంటుంది, ప్రాక్టికల్ వేలో నేర్పడం వల్ల థియరీ పరంగా అతను పూర్తిగా క్షుణ్ణంగా అర్థమవుతుంది, రేపటి రోజున ఏ స్టేజ్కైనా అతను వెళ్ళగలుగుతాడనే ఒక చదువు తీసుకుంటే నేను కామర్స్ క్లాసెస్, ఇంటర్మీడియట్ కామర్స్ క్లాసెస్ అని ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశాను. మీరు అవి చూడొచ్చు కూడా ఎలా ఉంది, అవుట్ నా స్టైల్ ఆఫ్ టీచింగ్ ఎట్లా ఉంది, దీనివల్ల ఏమాత్రం ఎంత ఉపయోగం ఉంది. ఎందుకంటే బిగినింగ్లోనే ఉన్నాయి ఆ లెసన్స్ కూడా, ఒక 4 లెసన్స్ అయినాయి, అవన్నీ బిగినింగ్లోనే ఉన్నాయి. కానీ ఒక డిఫరెంట్ వేలో ఇంటర్మీడియట్ అయితేనే వాడు ఎక్కడికో వెళ్ళిపోగలిగిన శక్తి మన లెసన్స్ ద్వారా ఇవ్వాలి. కాబట్టి ఏంటంటే ఆ విధమైన ఇంట్రెస్ట్ ఉన్న లెక్చరర్స్కి, వెదర్ రిటైర్డ్ ఆర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ దిస్ టీచింగ్ ఫీల్డ్, ఈ ముగ్గురికి దీంట్లో అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే దీన్ని ఆన్లైన్ క్లాసెస్ అంటే మీరు ఆల్రెడీ జాబ్లో ఉంటే మీ జాబుని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, మీ జాబుని మీరు చేసుకుంటూనే మా మీరు ఎంతవరకు టైం స్పేర్ చేయగలుగుతారో ఆ టైంకే మీకు మేము ఆ జాబ్ అరేంజ్మెంట్ చేస్తాం. లేదు నాకు ఇదే ఉంది, నాకు వేరే ఎంతవరకు ఎక్కడ లేదు, ఈ అనుభవంతో నేను జాబ్కి వెళ్ళాలనుకుంటారా, ఆ తగిన అనుభవాన్ని కూడా నేను నాకు చేతనైనంతవరకు ఇవ్వగలుగుతాను, డిఫరెంట్గా దాన్ని ఎక్స్పోజ్ చేసి పరిస్థితి నేను తీసుకొస్తాను, నా దగ్గర ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్గా తీసుకుంటాను. కాబట్టి ఏంటంటే కామర్స్లో అన్ని రకాల సబ్జెక్టులు మరా కామర్స్ రిలేటెడ్, ఇంటర్మీడియట్లో కానివ్వండి, డిగ్రీలో కానివ్వండి, అది ఎంబీఏలో కానివ్వండి, ఎక్కడైనా సరే కామర్స్ రిలేటెడ్ అన్ని సబ్జెక్టులు ఇటు థియరీ కానీ ప్రాక్టికల్స్ కానీ కంప్లీటు బోధించడం కోసం ఇమ్మీడియట్గా నాకు వాకింగ్ కోరుకుంటున్నాను. మీరు నాతో మాట్లాడితే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి, నా భావన కూడా మీద అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే కామర్స్ మీద రకరకాలుగా జర్నల్ ఎంట్రీస్ విషయంలో కానీ, తర్వాత లెడ్జర్కి జర్నల్కి ఉన్న బంధం ఏంటో, తర్వాత ఏంటంటే తప్పులు మనకు తెలియని తప్పులను మనం కనుక కమిట్ అయితే ఆ తప్పుల్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవచ్చు, తర్వాత డెబిట్ క్రెడిట్ యొక్క కొత్త అర్థాన్ని ఏ విధంగా నేను చెప్పాను అనేది మీరు నా లెసన్స్ కనుక మీరు వాచ్ చేయగలిగితే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చిన్న లెసన్స్ చాలా కనిపిస్తాయి. మీకు దాదాపు 1300 చిల్లర నా లెసన్స్ ఉన్నాయి, దాంట్లో మీకు కావాల్సినవి మీరు చూడొచ్చు. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ నేను టాక్సేషన్ అండ్ జిఎస్టీ అండ్ ట్యాలీలో నేను ఆల్రెడీ నా స్టూడెంట్స్ నాకు ఉన్నారు. కాబట్టి ఏంటంటే మీ అందరికీ ఒక మంచి అవకాశం, ఒక కుటుంబంలాగా మనం ముందుకెళ్దాం. తర్వాత ఏంటంటే ఒక కొత్త వరవడిని కామర్స్లో మనం క్రియేట్ చేద్దాం. అసలు ఇది లెసన్ అంటే ఈ విధంగానే నేర్చుకుంటేనే మనం కామర్స్లో ఉత్తీర్ణం అవ్వటం అనేది ముఖ్యం కాదు, కామర్స్లో నిజమైన ఉత్తీర్ణత, నిజమైన విజయాన్ని సాధించగలుగుతాం. అట్లనే మనకి ఏదైతే డ్రీమ్ ఉందో, రేపొద్దు నేను సీఏ కావాలని ఒక డ్రీమ్ ఉంది, అట్లనే నేను ఒక పెర్ఫెక్ట్ అకౌంట్ ఒక పెద్ద ఆర్గనైజేషన్లో అకౌంట్ అడ్మినిస్ట్రేషన్ సీట్లో కూర్చోవాలనే ఆలోచన చాలామంది ఉంది. ఇవన్నీ తీరాలంటే ఖచ్చితంగా మీరు ప్రాక్టికల్ వేలో మీరు దాన్ని నేర్చుకోగలిగితేనే ఖచ్చితంగా మీరు ఆ సీట్లో కూర్చోగలుగుతారు, డెఫినెట్గా మీ గోల్ మీరు రీచ్ కాగలుగుతారు. ఎందుకంటే అకౌంటెంట్ పోస్ట్ అంత గొప్ప పోస్ట్ ఇంకొకటి లేదు. ఆ అకౌంటెంట్స్ని తీర్చిదిద్దగలిగిన శక్తి సామర్థ్యాలు, ఆ అదృష్టం లెక్చరర్స్గా మనకే ఉంటుంది. కాబట్టి ఈ విధమైన అవకాశాన్ని మీరు నేను ఇవ్వదలుచుకున్నాను మీ అందరికీ. కాబట్టి ఏంటంటే దీంట్లో డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబరు, తర్వాత నా మెయిల్ అడ్రస్ రాశాను, తర్వాత ఏంటంటే మీలో దానికి రెడీ అయ్యి ఉండి మేము సరే మాస్టారు మీ తోవలోనే మేము నడవాలనుకుంటున్నాము, మేము కూడా మా వెర్షన్ మార్చుకోదలుచుకున్నాము, మేము పార్ట్ టైంగా చేస్తాము లేదా ఫుల్ టైంగా చేస్తాము లేకపోతే మీ దగ్గర కొన్ని విరుపులు నేర్చుకుంటాము అని కనుక ఎవరన్నా ఉన్నట్లయితే యూ కెన్ కాంటాక్ట్ మీ, నా మెయిల్తో కాంటాక్ట్ చేయండి,
లేకపోతే వాట్సాప్లో మాత్రం మెసేజ్ పెట్టకండి, దానివల్ల అది కాదు పద్ధతి. తర్వాత ఏంటంటే మీరు టెలిఫోన్లో మాట్లాడాలంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపు మీరు ఎప్పుడైనా నాతో టెలిఫోన్లో మాట్లాడవచ్చు. యు ఆర్ ఫ్రీ, ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ ఆన్ దట్ నెంబర్ బిట్వీన్ 9 AM టు 6 PM ఎవ్రీడే. కాబట్టి ఏంటంటే మీరు మీలో కనుక ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను అవకాశం కల్పిస్తాను. తర్వాత ఆల్ క్యాడర్స్లో, అటు డిగ్రీ క్యాడర్లో కానీ ఇంటర్మీడియట్ క్యాడర్లో కానీ MBA క్యాడర్లో కానీ తగినంత మంది లెక్చరర్స్కి నేను ఆహ్వానం పలుకుతున్నాను. దీన్ని ఇదే ఆహ్వానం అనుకుని మీలో ఎవరికి ఆ ఇంట్రెస్ట్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మై మెయిల్ ఆర్ త్రూ మై టెలిఫోన్ నెంబర్ బిట్వీన్ 9 AM టు 6 PM ఆన్ ఎనీ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.